సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన బొమ్మ శ్రీరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బొమ్మ శ్రీరామ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ నుండి మొదలు పెడితే స్థానికంగా ఉన్న పొన్నం ప్రభాకర్ వరకు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ కార్యకర్తలను శ్రమజోపిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ వయసంతో కాంగ్రెస్ పార్టీలో నా అనుభవం అంత అని తనకు కనీస మర్యాద గౌరవం ఇవ్వవా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అవుతానన్న రేవంత్ రెడ్డి ఆశలు కళ్ళ అని కాంగ్రెస్ పార్టీని మూసివేసే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు రేపు తనతో కలిసి పార్టీ శ్రేణులు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున హన్మకొండకు తరలివెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలలో డొల్లతనం కేవలం ఒక వ్యక్తిని అది రాహుల్ గాంధీ గారి నుంచి మొదలు పెడితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో మొదలు పెడితే మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారి దాకా ఎవరు కూడా ఏ ఒక్క విషయం పైన పార్టీ స్టాండింగ్ ఇది ఈ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాము ఇది పార్టీ యొక్క ప్రిన్సిపల్స్ అని చెప్పి చెప్పే విధానంలో ఎక్కడ లేదు. ఎవరు చూసినా కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసానికి వాళ్ళ అవసరాల కోసానికి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలని శ్రమదోపిడి చేసుకుంటున్నారు. ఇవాళ అనేక పార్టీలు మారి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహిస్తున్న రేవంత్ రెడ్డి గారిని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నా మీ ద్వారా. ఇవాళ ఏదో నేను కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి బీజేపీకి పోయినా లేకపోతే అందుకే ఇవాళ మాట్లాడుతున్నా అనుకుంటే తప్పు. నీ వయసంతో అంత నా సీనియారిటీ కాంగ్రెస్ పార్టీలో నా కుటుంబానికి నీ వయసంతో నా సీనియారిటీ కనీసం మర్యాద లేదు మీకు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలా కాపాడుకోవాలి మీరు ఏ కార్యకర్తల భుజాల మీద ఎక్కి సీఎం పదవి వేద్దామనుకుంటున్నారు అది కల్లా కాంగ్రెస్ పార్టీకి ఉన్న 30% 32% శాతం ఉన్నది దీని మీద నేను 3 కలుపుకుంటే నేను ముఖ్యమంత్రి అయిపోతా. మీరు కూడా ఆశను బంబు చేసిరు కాంగ్రెస్ పార్టీని క్లోజ్ చేసే విధంగానే మీ యొక్క అడుగులు ఉన్నాయని చెప్పి చెప్పడానికి ఏమాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించడానికి వీలు. ఎక్కడ పోయినా చాట్ల తౌడేసుడు కాంపిటీషన్ పెట్టుడు కొట్లాట చేసుకోమను. అసలు హెడ్ ఆఫీసే క్లోజ్ అయిందని అంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్ క్లోజ్ అయింది అది తెలుసున్నదని చెప్పి బ్రాంచ్ ఆఫీసులో దోపిడీకి దారిపడుతున్నారు. ఇక్కడ నిన్న కాక మొన్న నిన్న మాణిక్యం ఠాగూర్ గారు చాలా గొప్ప నాయకుడు వచ్చి ఇక్కడ ఏదో పీక్తాడు అనుకున్నాం. వాస్తవానికి నిజంగానే పీక్తాడు అనుకున్నాం ఎందుకంటే ఎన్ఎస్సీ స్థాయి నుంచి వచ్చిండు కదా బాగా పీక్తాడు అనుకున్నాం కానీ ఏం పీక్తలేడు. ఆయన అంటాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళు ఎన్పిఎల్ అట బ్యాంకింగ్ వ్యవస్థలో మాట్లాడుతారు అంటే వ్యాపారస్తులు మాట్లాడేది నాన్ పర్ఫార్మింగ్ అసెట్. నీ కంపెనీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఏది కాబట్టి ఉన్నోళ్ళు ఎంప్లాయీస్ అందరూ వేరే కాడికి పోతున్నారు అది మీ యొక్క దృక్పథము మీ ఆలోచన విధానం. ఇవాళ హుస్నాబాద్ ప్రాంత ప్రజల గురించి రేవంత్ రెడ్డికి తెలియదు. ఇవాళ ఈ ప్రాంతాల్లో పుట్టిన బిడ్డగా బొమ్మ వెంకన్న గారి కొడుకుగా నేను చెప్తున్నా ఈ ప్రాంతంలో మరొక ఏ పార్టీ కార్యకర్త కూడా శ్రమదోపిడి కాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఇవాళ ఎవడైనా కూడా పార్టీలోకి అతీతంగా ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు రావాలి. ఈ ప్రాంతాన్ని ఇది నా ప్రాంతం అని చెప్పి అభివృద్ధి చేసుకు